షాదాబ్ మహమ్మద్ ఖాన్ పుత్తూరు నీతి నిజాయితీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ నీతి నిజాయితీ పార్టీ అభివృద్ధికి అన్ని విధాల ఐఆర్పిఎఫ్ చొరవతో అభివృద్ధి అధ్యాయంగా పనిచేయాలని నీతి నిజాయితీ పార్టీ కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు హితవు పలికారు. ఈ సందర్భంగా నీతి నిజాయితీ పార్టీ జాతీయ అధ్యక్షులు అరవ చిట్టిబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పాలకులు ఇదివరలో ఉన్న పాలకులు కుల మత అహంకారంతో నువ్వా నేనా అని అధికార దాహంతో పోరుబాట కొనసాగించారని చెప్పారు. ఇరు పార్టీలు కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించారని ప్రస్తుతం ప్రజలు వారికి బుద్ధి చెప్పే పరిస్థితి భవిష్యత్తులో రానుందని చిట్టిబాబు తెలియజేశారు. అదేవిధంగా జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించింది పేదల కోసమా లేక బీజేపీ పార్టీలో విలీనం చేసేందుకు తన స్పష్టత లేదని నీతి నిజాయితీ పార్టీ అధ్యక్షులు చిట్టిబాబు ప్రశ్నించారు. జనసేన తమ విధి విధానాలు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కున్న అభిమన్యుడు కదే అని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. అవినీతిలో కూరుకుపోతున్న రాజకీయ పార్టీలను భుజాన మోస్తున్న పవన్ కళ్యాణ్ గతంలో పాలించిన ప్రస్తుతం పాలిస్తున్న ప్రభుత్వం ప్రజలకు ఉపయోగకరంగా లేదని వారి దందాలు ఇసుక మైనింగ్ రైతుల ఆత్మహత్యలు ప్రజలందరూ గమనిస్తున్నారని చిట్టిబాబు వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు సామాజిక కార్యకర్తలు రానున్న రోజుల్లో తమ సత్తా చాటి గెలుపొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నీతి నిజాయితీ పార్టీని పేదల కోసం పెట్టిన పార్టీ ఇది. మధ్యతరగతి కానీ పేదలకు కానీ ఈ పార్టీ పూర్తిగా సమన్వయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పట్లో ఏ ఎమ్మెల్యే కానీ ఏ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం లేదు. ఒక్కొక్క నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి సంవత్సరానికి 5 కోట్లు వస్తుంది మినిమం, 2-3 నుంచి 5 కోట్లు అంతా వస్తుంది అభివృద్ధికి. 5 సంవత్సరాలకి దగ్గర 25 కోట్లు వస్తుంది ఒక నియోజకవర్గ అభివృద్ధికి. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే ఎంత తెచ్చినారు, ఎంత అభివృద్ధి చేసినారు లెక్కలు చూపించమని చెప్పండి. ఎవరు ఏం చూపారు? అవసరం అయితే జమ్మని రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రం సూపర్గా చేసుకుంటుంటారు మన ఎమ్మెల్యేలు. టీడీపీకి కానీ వైసీపీకి కానీ సిగ్గు లేకుండా ఓట్లు అడగడానికి వస్తే జనాలు ఇంకా దేంతో కొడతారో తెలియదు. వాళ్ళకి అంత పని అయిపోయింది. ఒకప్పుడు టీడీపీ ఏం పేరు కట్టగట్టిందో తెలియదు, కానీ ఇప్పుడు వైసీపీ వచ్చింది. వైసీపీ కట్టగట్టేది కూడా చూస్తున్నారు జనాలు. మధ్యలో జనసేన అని ఒక అతను వచ్చాడు. అతను ఆయన ఎవరి కోసం పార్టీ పెట్టాడు అతనికే పూర్తిగా అర్థం కాదు. ఇప్పటి వరకు ప్రజల కోసం పెట్టాడా, ప్రజా రాజకీయ నాయకుల కోసం పెట్టినాడా, అదేవిధంగా రాజకీయ పార్టీల కోసం పెట్టినాడా అర్థం కావట్లేదు. ఒక్కోసారి ఒక వెనకాల తిరగడం ఆయనకు అలవాటు అయిపోయింది. అన్ని ఆయనకు మామూలే. సినిమాల్లో షూటింగ్కి వెళ్ళి ఒక గెటప్లో ఒకసారి రావడం, ఒక రూమ్ తీసుకోవడం, ఒక 50-30 మంది మీటింగ్ పెట్టడం, అదే రూమ్లో ఎప్పుడు ఎక్కడ ఏ నియోజకవర్గానికి వెళ్ళినా వాళ్ళు కంటిన్యూగా ఆ 30 మందే ఉంటారు. ఎక్స్ట్రా 10-20 మంది ఉంటారు. ఆయన బిల్డప్లు తక్కువే లేదు. సినిమా డైలాగ్తో ముందుకెళ్తున్న జనసేన పార్టీని జనాలు ఆదరించరు. అది బీజేపీతో పోతుంది. సర్వనాశనం అయిపోయింది మన రాష్ట్రం. బీజేపీ ఈ జన్మ ఎన్ని జన్మలు ఎత్తున రోజు అమ్మ కాదు. ఎవరు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేకుండా వైసీపీ అనేది నగర నియోజకవర్గం రాదు. టీడీపీకి ఓట్లు అడిగి అర్హత అసలు లేదు. నీతి నిజాయితీ పార్టీ పేదల కోసం పుట్టిన పార్టీ. నా సొంత ఊరు ఇక్కడే, నేను పుట్టి పెరిగింది ఇక్కడే. నేను 1-2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసాను. ఇక్కడ సమస్యలు నాకు తెలిసే తప్ప వాళ్ళకి తెలియదు. రోజమ్మ సొంత ఊర్లో పోయి సొంత నియోజకవర్గం నిలబడి అభివృద్ధి చేయాలా? ఆయన భానుప్రకాష్ గారు కూడా వాళ్ళ నియోజకవర్గం ఏదో అక్కడ పోయి నిలబడి అభివృద్ధి చేయాలా? అక్కడ ఏం చూపినారని సీడ్ వచ్చి పడుతున్నారు. అర్థం కావట్లేదు. తొందరలో నీతి నిజాయితీ పార్టీ స్ప్రెడ్ అవుతుంది. అదేవిధంగా ఐఆర్పీఎఫ్ నుంచి మాకు ఫుల్ సపోర్ట్ ఉంది. తొందరలోనే ఐఆర్పీఎఫ్ తరపు నుంచి క్రికెట్ టోర్నమెంట్ కూడా జరుగుతుంది పుత్తూరులో. అది మీకు డేట్ టు టైం అంతా అనౌన్స్ చేస్తాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చి 5,75,000, సెకండ్ ప్రైజ్ వచ్చి 2,50,000. అది కూడా ఐఆర్పీఎఫ్ తరపు నుంచి జరుగుతుంది. కొద్ది టైం కావాలి. ఈ వర్షం ఇదంతా చూసుకొని నేను క్రికెట్ టోర్నమెంట్ కానీ జనాలకు ఏం చేయాలనేది ఉచిత బోరు కానీ ఇలాంటి రైతులకు సంబంధించింది అయితే నేను చాలా స్పీడ్గా ముందుకు తీసుకెళ్తాను. అన్ని విధాలుగా సపోర్ట్ తీసుకొని మీడియా సపోర్ట్ తీసుకొని నేను ముందుకెళ్తానని మీ తరఫున తెలియజేస్తున్నాను.